हिंदू धर्म प्रेक्षक नमस्कार लोक कल्याण महायज्ञ कार्यक्रम की स्वागत सुस्वागत गुरुगारु श्री 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 रामतीर्थ स्वामीवारी आध्वर्यंलो देशव्याप्तंगा त्रिकोटि श्रीरामनाम लिखित महायज्ञान निर्वहिस्तुन्नारु मरि प्रस्तुतं प्रपंचाने वनिकिस्तुन्न करोना महम्मारि नुंचि प्रजल्नि रक्षिंचडानिकि गुरुगारु तलपेट्टिन ई कार्यक्रमंलो भक्तुलंदर्नी भागस्वाम्युल्नि चेस्तू मुनुमुंदुकु सागुतुन्नारु अलागे कलियुगंलो मोट्टमोदटिसारि विष्णु ध्वज निर्माणानि कूडा तलपेट्टनुन्नारु मरि ई महा आध्यात्मिक क्रतु गुरिंचि विवरिंचेंदुकु रामतीर्थ स्वामीवारु मनतो पाटु स्टूडियोलो उन्नारु మరి గురుగారితో మాట్లాడదాం మరి మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారితో మాట్లాడవచ్చు కాల్ చేసి నమస్కారం గురుగారు ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతిగరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాదు ఏవన్ మంది ప్రేక్షక వీక్షకులందరికీ కూడా భగవదాశీస్సులు నమో శ్రీ వెంకటేశాయ జై శ్రీరామ్ అలాగే గురుగారు ఇప్పుడు హిందూ అనగానేమి హిందూ ధర్మం గురించి ఒకసారి అందరికీ వివరిస్తారా అమ్మా భారత దేశంలో హిందువు అనగా ఏదైతే హేయమైనదున్నదో దాన్ని దూరం చేసేవారు హిందువులు మాట అలాగే మన హిందూ ధర్మం చాలా గొప్పది సనాతనమైనది విలువైనది ఇది కృతయుగమునందు త్రేతాయుగమునందు ద్వాపరయుగమునందు అలాగే తద్వారా కలియుగమునందు కూడా అది సనాతనంగా వచ్చిందండి అది హిందూ అనేది ఒక మతంగా కాకుండా మనం ధర్మంగా సాంప్రదాయంగా సంస్కృతిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే పూర్వం అసలు ఈ హైందవ అనేటటువంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సింధు నదీ పరివాహక ప్రాంతంలో నివసించేటటువంటి ఆర్ష సాంప్రదాయాన్ని మనము హిందువుగా మారింది మాటండి అందుకే మనం జై హింద్ అంటాం హిందుస్థాన్ అని మనం అంటూ ఉంటాం జై శ్రీరామ్ నమో వెంకటేశాయ అలాగే కాల్ తీసుకుందాం గురుగారు హలో ఓకే కాల్ కట్ అయినట్టుందండి అలాగే గురుగారు ఇప్పుడు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి దైనికంగా ఏదైనా భక్తులకు తెలియజేయండి గురుగారు ఆది శంకరాచార్యులు వారు దేశ పర్యటన చేస్తూ ఒక కుగ్రామానికి వెళ్ళారండి అక్కడ ఆయన ఆకస్మిక పర్యటన చేస్తూ చక్కగా ఒక దేవాలయం నందలి ఆ యొక్క శివార్చన పూర్తి చేసుకుని ప్రక్కగా ఉన్నటువంటి ఒక పుణ్య దంపతుల ఇంటికి వెళ్ళాక బ్రాహ్మణ పుణ్య దంపతుల ఇంటికి అయితే వారు కడు పేదవారుట ఇంట్లో ఆకస్మికంగా స్వామి రావడం చూసి వారికి కాళ్ళు చేదు ఆడలేట గురు మర్యాదలు ఎలా చేయాలో తెలియలేదుట ఎందుకంటే కడు పేదరికంలో ఉన్నట అయితే వారికి తినడానికి తిండైనా లేక అలమటించిపోతున్నట ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకుని గడుపుకునేటటువంటి పుణ్య దంపతులట వారు అంటే సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారు అయితే ఈ ఆది శంకరాచార్యుల వారిని గురు మర్యాద ఎలా చేయాలో వారికి తెలియక గురు మర్యాదని అతిక్రమించక వారిని ఏం చేశారండి వారి ఇంటి పెరటిలో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి ఉసిరి చెట్టు కింద తీసుకువెళ్ళాక ఆ ఉసిరి చెట్టుకు ఉన్నటువంటి ఉసిరి కాయను తీసుకుని పుణ్య దంపతులు ఆయనకి అయ్యా మా ఇంట్లో ఇది మాత్రమే ఉన్నది ప్రస్తుతాన్ని దీన్ని స్వీకరించి మాకు ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి అనడం జరిగిందిట వారి పేదరికానికి ఆ యొక్క ఆది శంకరాచార్యులు వారికి దయ కలిగి ఓం హిరణ్మయం హిరణ్మయం శీఘ్రమేవా క్షిప్రమేవా హిరణ్మయం దాపదాపయ స్వాహ అనే మహామంత్రాన్ని అంటే కనకదారా స్థవాన్ని అక్కడ చదవడం జరిగిందిట ఆది శంకరాచార్యులు వారు అయితే ఆ చెట్టుకున్నటువంటి ఉసిరి కాయలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నేల మీద బంగారు ఉసిరికాయలుగా రాలడం జరిగిందిట అంటే చూసారా దాన్ని కనకధారా స్థవము అంటారు మీరందరూ కూడా కార్యక్రమం అయ్యేటప్పటికీ ప్రేక్షక వీక్షకులందరూ కూడా ఒక రూపాయి కాస్ అనేది ఈ కార్యక్రమం చూస్తున్న వారంతా కూడా కుడి చేతులందలు పెట్టుకుని మీరు సిద్ధంగా ఉండండి కార్యక్రమం అయ్యేలోపు చక్కటి ఒక కనకధారా స్థవ మహామంత్రాన్ని ఒకటి మీకు ఉపదేశం కింద ఇస్తాను మీకు ఈ మహామంత్రాన్ని కనుక జపం చేయించుకుని మీరు స్వయంగా పట్టినటువంటి రూపాయిని మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టుకుంటే మీకు న్యాయబద్ధంగా ఆకాశం నుంచైనా మీకు డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందువల్ల ఈ కార్యక్రమం అయ్యేలోపు
భక్తులంతా రూపాయి కాస్ట్ తూర్పు వైపు తిరిగి మా ఫోగ్రాన్ చూస్తూ ఉండండి. నమో వెంకటేశాయ. అలాగే గురుగారు, ఇప్పుడు చాలా మంది శ్రీరామ నామాలు రాస్తారు కదా, శ్రీరామ నామాలు రాసేటప్పుడు ఎలాంటి ఫలితాలు, మనం ఎలాంటి జాగ్రత్తలు కానీ నియమాలు కానీ ఏమైనా పాటించాలంటారా? అమ్మా, శ్రీరామ నామం అనేది మనకి అంటే అణు అణువునా కూడా మనకి అంటే చెప్పక్కర్లేదమ్మా. మన భారతదేశంలో మన రక్తంలోనే మన జీన్స్లోనే అది జీర్ణించుకుపోయింది. ఎందుకంటే కూడా మన హైందవులంతా కూడా ఋషుల యొక్క గురు పరంపరలో మనం ఋషి ప్రోక్తంలో అందరూ కూడా ఇక్కడ ఉద్భవించిన వారమ్మా, అంటే పుట్టినవారు. మన వంశ వంశతాతలు ముత్తాతలు వారంతా కూడా సప్తమహర్షుల యొక్క గురు పరంపరని అంటే వారి ప్రోక్తంగా మనం చెప్పవచ్చు. అందువల్ల ఈ శ్రీరామ నామం మనం వ్రాయడం వల్ల, అలాగే జపించడం వల్ల, అలాగే ఉచ్చరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయమ్మా. ఎందుకంటే చేసేటటువంటి పాపాలు రాసులుగా పెరిగిపోయాయిట. పుణ్యం చూస్తే ఆవగింజంత కూడా లేదుట ఒక ఆయనకి. అయితే ఆయనకి ఈ శ్రీరామనామ ప్రాశస్త్యం తెలిసి అయ్యో నేను ఇంత పాపం చేశానా అని చెప్పి ఆయన అక్కడ ఆ జపాన్ని చేయడం మొదలుపెట్టాట. తెలిసి తెలియక ఆ శ్రీరామనామం యొక్క విశిష్టత తెలియకానే ఏమవుతుందండి, పాపం రాసంతా కూడా నీళ్లు మంచుకు వేడి తగిలితే ఆ యొక్క ఐసు ఎలా అయితే కరిగిపోతుందో అలా పాపం రాసంతా కూడా కరిగిపోయి ఈ పుణ్యం రాసి అనేది గుట్టలు గుట్టలుగా ఆయనకి ఈ హిమాలయాల్లో పెరిగిపోతుందిట. అంటే చూసారా, శ్రీరామ నామ గొప్పతనం ఈ విధంగా ఉంటుంది. అందువల్ల ఈ శ్రీరామ నామాల్ని మీరందరూ కూడా సార్ధ త్రికోటిగా దేశవ్యాప్తంగా మేము వ్రాయించడం జరుగుతోంది. చక్కగా గమనించి ఈ యొక్క శ్రీరామ నామాలన్నీ కూడా మీరు వ్రాయండి. అలాగే మా యొక్క ఈమెయిల్ ఐడి నుంచి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక పక్కన ఇవి వ్రాసేటటువంటి పద్ధతిలో ఏ విధంగా నియమాలు అంటే ఇవి అవలీలగా మీరందరూ కూడా చేయవచ్చు. ఎందుకంటే హిందువులందరికీ కూడా చెప్పక్కర్లేదు, ప్రతీదీ కూడా మనకి తెలుసున్న విషయాలే. అవన్నీ కూడా మీరు చాలా సులువుగా ఆచరిస్తూ మనకి 2021 శ్రీరామ నవమి వరకు ఈ నామాలన్నీ కూడా ఖచ్చితంగా వ్రాయండి, కరోనాని పారద్రోలండి. జై శ్రీరామ్. గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారండి, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. ఓకేనండి, టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ చేయండి. మీ పేరేంటో చెప్పండి. మా పేరు శరణ బొమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నారాయణపేట జిల్లా. ఓకేనండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. అడగండి సమస్య, అడగండి స్వామి. జై శ్రీరామ్. అడగండి సమస్య. మా బాబు, మా పేరు శరణప్ప. నా పేరు మా బాబు పేరు రాజప్ప. రాజప్ప ఆయన జన్మనామము షణ్ముఖి. షణ్ముఖి. సమస్య అడగండి. జన్మనామము సమస్య ఏమిటో అడగండి. ఢిల్లీ అవతల గోల్గొండ ఉంటాడు, ఇంజనీరింగ్ జాబ్ చేస్తాడు. 2 సంవత్సరాలు అయింది మా దగ్గర మాట్లాడాడు, ఫోన్ లేదు, ఏది లేదు, ఎటువంటి ఎన్ని ఫోన్లు తను చేసినా మాట్లాడుతున్నాడు. ఎందుకు గురువు గారు? ఇది మనకి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పి ఉంటూ ఉంటాయి. మీ రక్త సంబంధం మీకు ఎప్పుడూ కూడా దూరం కాదు. మా యొక్క దర్బారు ఎందలి చక్కటి అంటే న్యాయబద్ధంగా తయారు చేసినటువంటి వశీకరణ యంత్రము అని చెప్పి ఉంటుందని చక్కగా అంటే రక్త సంబంధాన్ని మాత్రమే అది కలుపుతుంది. అటువంటి యంత్రాన్ని మీకు వరప్రసాదం కింద పంపిస్తాము. దాన్ని వరప్రసాదం కింద పొంది మీ అబ్బాయి యొక్క వయసు ఎంత ఉందో అన్నిసార్లు రోజు కూడా ఆయన పేరుని ఒక పత్రికల మీద 27 రోజులు నిరాశ చెందకుండా వ్రాయండి. ఆ పత్రికలని జల సంబంధంగా పవిత్ర జలాలలో మీరు చక్కగా నిమజ్జనం చేయండి. ఈ 27 రోజుల్లో మీ అబ్బాయి మీతో మాట్లాడతాడు, అలాగే రక్త సంబంధాన్ని కూడా కలుపుకుంటాడు. దానికి చింతించవలసిన పని లేదు. జాయ్ శ్రీరామ్. గురుగారు మరో కాలర్ కూడా ఉన్నారండి. హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే ఇప్పుడు గురువుగారు, రాముడు కృష్ణుడు కూడా అంటే రామావతారం కృష్ణావతారం కూడా ఒక్కటే అంటారు, అది నిజమేనంటారా గురువుగారు? ఒకసారి దాన్ని వివరిస్తారా? అమ్మా, ఈ యొక్క రాముడు కృష్ణుడు అన్నది మనం అంటే రాముడు త్రేతాయుగంలో మనకి
ఎలాగా అసలు మానవుడు పౌరుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కుటుంబం గురించి వారి రక్తం ఉన్నంత వరకు ఏ విధంగా పాటుపడాలి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా తెలియజేసింది వాల్మీకి రామాయణమమ్మ అంటే రాముడు దివి నుంచి భూకి వచ్చి మానవుల యొక్క అందరిలో కూడా ఆయన కలిసిపోయి స్వయంగా మానవ అవతార వ్యక్తి కష్టాలు పడ్డారమ్మ ఆయన ఆయన దివి నుంచి భూకి వచ్చాడమ్మ ఎప్పుడూ కూడా మహిమల్ని ఎప్పుడూ ఆయన వాడలేదమ్మ మనకి ఫిలాసఫీ అన్నది ఆయన ఖచ్చితంగా నేర్పారు అలాగే కృష్ణుడు ఏం చెప్పాడంటే అసలు మనం ఏం చేయకూడదు అనేది మహాభారతంలో ఆయన మనకి తెలియజెప్పాడమ్మ చూసారా ఇవన్నీ కూడా రాను రాను ఎపిసోడ్ లో దశావతారము అనే భాగంలో మనం దశావతార వైభవంలో ఇవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం నమో వెంకటేశాయ అలాగే గురుగారు ఇప్పుడు విష్ణు ధ్వజ నిర్మాణాన్ని చేపట్టారు దాని గురించి కూడా ఒకసారి వివరించండి కార్యక్రమాలు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్నట్లుగా ఈ విష్ణుధ్వజాన్ని మేము ధర్మధ్వజముగా నామకరణ చేసి శ్రీరామ నామధ్వజంగా దీనికి చక్కగా పేరు పెట్టి హయత్ నగర్ నందలి హైదరాబాదులో హయత్ నగర్ యందలి పశుమాముల యొక్క గ్రామంలో శ్రీరామగిరి గుట్ట అని చెప్పి కోదండరామస్వామి వాళ్ళ యొక్క దేవాలయం అతి పురాతనంగా అతి ప్రాచీనంగా అక్కడ వెలిసి స్వయంభుగా వెలసి భక్తులందరి యొక్క కోరికలు వెనువెంటనే తీర్చేటటువంటి కొంగు బంగారం కోదండరామస్వామి ఆ ఆలయ ఆవరణ సమీపంలో చక్కగా ఈ యొక్క ధర్మధ్వజాన్ని మేము అక్కడ ప్రతిష్టాపన చేయడానికి దైవజ్ఞులచే సంకల్పం చేసుకున్నాము ఎందువల్లంటే కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి అంటే ధర్మం నాలుగు పాదాల మీదకి మళ్ళీ తీసుకురావడానికి ఈ యొక్క ధర్మధ్వజ ప్రతిష్టాపన అనేది అక్కడ నెలకొల్పుతున్నాము ఈ యొక్క ధర్మధ్వజం దగ్గర సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా అక్కడ చక్కగా ఈ యొక్క శ్రీరామ మహాద్వారము అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తామన్నమాట ఎవరు భక్తులు వచ్చినా ఏ సమయానికి వచ్చినా కూడా వంశవృక్షాన్ని వ్రాయించి ఆ యొక్క శుభపత్రికల మీద శ్రీరామనామాలు వ్రాయించి వారి వారి వంశ ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా పోగొట్టింపజేసి మాతృయజ్ఞం పితృయజ్ఞం గురుయజ్ఞం భూతయజ్ఞం మానుషయజ్ఞం ఐదు కూడా ఆయా సందర్భాలను బట్టి నిర్వహించి వారికి ఆ ప్రతిష్ట దగ్గర చక్కటి పెరుమాళ్ల యొక్క ఆశీస్సులు కలిగేలాగా మేము చక్కటి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక ధర్మపథంలో భక్తులందరినీ కూడా నడిపించడానికి ఈ సత్కార్యానికి మేము చక్కగా సంకల్పించి ఉన్నాము జై శ్రీరామ్ గురుగారు కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుమతి గారు ఓకే మీ సమస్య ఏంటో గురుగారికి తెలపండి నమో వెంకటేశాయ జై శ్రీరామ్ సుమతి గారు అడగండి సమస్య జై శ్రీరామ్ అడగండి అమ్మా అమ్మాయి వయసు చెప్పండి సమస్య ఆ యొక్క పేరు చెప్పండి అమ్మాయిది అమ్మా సంబంధాలు చూస్తున్నారమ్మా ఇప్పుడు నక్షత్రం చెప్పండి అమ్మా అమ్మాయి చక్కగా అమ్మాయికి అతిశీఘ్ర వివాహానికి మా యొక్క దర్బారు ఎందలి మనకి ఈ బిల్వ దళాలు అని ఉంటాయమ్మా దాన్ని మహాదళంగా మేము వర్ణిస్తూ ఉంటాం అంటే ఒకే ఈయనకి 12 మారేడు దళాలు ఉన్నటువంటి చెట్టుని మేము ఈ యొక్క మహాదళము అంటాము మహాబిల్వము అంటాము చక్కగా అది అంటుగట్టి ప్రత్యేక మంత్రాలతోటి అభిమంత్రించి ఉన్నాము అది మీరు వరప్రసాదం కింద మీ యొక్క తులసి మొక్క పక్కన మీ అమ్మాయి గారి చేత స్వయంగా వేయించి నిరాశ చెందకుండా అక్కడ కూర్చుని రుక్మిణీ కళ్యాణము అని చెప్పి ఉంటుందమ్మా చక్కగా మీ అమ్మాయి గారి చేత వారు చదువుకున్నారు కాబట్టి అక్షర జ్ఞానం ఉంటుంది కాబట్టి రోజు కూడా పారాయణ చేయిస్తూ ఉండండి 41 రోజు ఆ యొక్క అన్నార్తులైనటువంటి ఎవరికైనా రోజు ఒక అన్నార్తుడికి అన్నదానం మీ అమ్మాయి చేతి వెంబడి చేయించండి ఆవుకి గ్రాసం తినిపించండి చక్కగా అమ్మాయి యొక్క వివాహం అతి శీఘ్రంగా అవ్వడానికి ఆస్కారం ఉందమ్మా జై శ్రీరామ్ మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో ఓకే
అలాగే గురుగారు ఇప్పుడు శ్రీరామ రక్ష స్తోత్రం అంటారు కదా, దాని గురించి కూడా ఒకసారి తెలియజేస్తారా అందరికి? మా మనకి బుధకౌశిక మహర్షి అని ఉన్నారమ్మా, ఆయన శ్రీరాముల వారిని చక్కగా ఎంతో పొగుడుతూ ఆయన ఏ విధంగా అంటే శ్రీరామ రక్ష జగద్గ రక్ష అన్నారమ్మ. అందువల్ల ఆ యొక్క రాముల వారు అసలు ఈ యొక్క జగత్తును ఎలా కాపాడతారనే విషయాన్ని శ్రీరామ రక్షా స్తోత్రం కింద ఆయన బుధకౌశిక మహర్షి అనే ఆయన చక్కగా రచించి ఉన్నారమ్మ. మేము ఆ యొక్క ఈ శూన్యమాసం వెళ్ళాక శ్రావణ మాసంలో భక్తులని మేము ఉద్దేశించి శ్రీరామ రక్షా స్తోత్రం కూడా పారాయణ చేయిస్తాము. ఈ రక్షా స్తోత్ర పారాయణ వల్ల ఈ కరోనా మహమ్మారి వ్యాధి అనేది క్రమేణా తగ్గుముఖం పడుతుంది. దీనికి మందు రావాలంటే దీనికి భగవంతుడే ఆ యొక్క రావణాసురుణ్ణి అంటే కరోనా రావణాసురుణ్ణి రామబాణం ఎలా వధించిందో యాంటీవైరస్ని ఖచ్చితంగా భగవంతుడు పుట్టిస్తాడు. ఎక్కడైతే కరోనా ఉందో దానిని భక్షించేటటువంటి దైవిక స్వశక్తితోటి ఆ యొక్క రక్షణ మహా ఒక మంత్రం అనేది భూమి మీదకి ఖచ్చితంగా భగవంతుడు పంపిస్తాడు. ఎవరూ కూడా అధైర్యపడవద్దు. జై శ్రీరామ్. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పాప పేరండి? ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, అడగండి. శుభమస్తు. ఇది చింతామణి ద్వారా తెలుసుకుందాం. ఉదయం మీరు 7 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు కూడా మేము దీక్షలో ఉంటాము, మీరు సంప్రదించండి. మీ యొక్క కుమార్తె యొక్క చక్కటి ఆ యొక్క మాకు డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తే చింతామణి ద్వారా అన్ని విషయాలు తెలియజేద్దాము. జై శ్రీరామ్. మరో కాలర్ ఉన్నారు గురువు గారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుచేత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, అడగండి. సుచరిత గారు, సమస్య అడగండి. జై శ్రీరామ్, అడగండి సమస్య. సమస్య అడగండి. సమస్య, మా బాబుకు 35 సంవత్సరాలు. అమ్మా, సమస్య ఏముంది? అబ్బాయి నామధేయం చెప్పండి. సమస్య గురువు గారు, బాబుకు కళ్యాణం అయితలేదు గురువు గారు, 84 సంవత్సరం అయ్యా. అమ్మా, అబ్బాయి పేరు చెప్పండి, నామధేయం. చింతన్ రెడ్డి. అమ్మా, చక్కగా మా యొక్క ఈ రామతీర్థ స్వామి అయినటువంటి నేను మా దర్బారు ఎందలి చక్కటి అయ్యా, వినండి, ఈ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తున్నాను. అతిశీఘ్ర వివాహానికి మా యొక్క దర్బారు ఎందలి సర్వసిద్ధిమాల అని చెప్పి ఉంటుంది, దాన్ని మీరు వరప్రసాదం కింద పొందండి. మీ అబ్బాయి అయినటువంటి ఆయన మెళ్ళో ధరింపజేయండి. 41 రోజు ఆయన వేసుకున్న ఎడల ఈ యొక్క లగ్న బలాలు అనేవి ఎదురుకు వచ్చి ఆయన వైవాహిక జీవితం చక్కగా పెరుమాళ ఆశీస్సులతో సుఖంగా ఉంటుంది. జాయ్ శ్రీరామ్. అలాగే గురువు గారు, ఇప్పుడు మనం చేసుకునే పాప పుణ్యాల వలనే కర్మ ఫలితం అనేది అనుభవించాలంటారా? అమ్మా, ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మనది కర్మభూమి వేదభూమి అంటూ ఉంటారమ్మా. అంటే ఒక ఆయన ఆయనకి ఏముంచు ఆ యొక్క ప్రాణం వదిలే సమయంలో ఆయన అంటే జలుబుతోటి చనిపోతే కనుక, అంటే చూడండి ఇక్కడ బ్రహ్మజ్ఞానం అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఆయన జలుబుతో చనిపోతే కనుక మళ్ళీ ఆ యొక్క చూసారా కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉందో, రొంపతోటి ఆయన మళ్ళీ పురుళ్ళు ఆయన పుట్టడం జరుగుతుంది. అంటే చూడండి మీకు విచిత్రంగా అనిపించవచ్చు, అలాగే కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఖచ్చితంగా మనం పాప పుణ్యాలను బట్టే మన యొక్క జీవనము మన యొక్క పుట్టుక స్థితి గమనాలన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా గరుడ పురాణము అని చెప్పి అష్టాదశ పురాణాల్లో ఉంది, ఆ పురాణంలో ఖచ్చితంగా ఉంది. అందువల్లే మనకి పెద్దవారు కానీ ఋషులు కానీ మన గురువులు కానీ దైవజ్ఞులు కానీ గురువర్యులు కానీ ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు తెలిసి ఎప్పుడూ కూడా పాపపు కనిగా పాని
పనిగాని ఒక నీచ కార్యం గాని నువ్వు తలపెట్టకరా అబ్బాయి పాపాన్ని పొందకు నీ ఉన్నంత కాలంలో తెలిసి పుణ్యాన్ని సంపాదించు పరోపకారం చెయ్యి మానవ సేవే మాధవ సేవ అని చెప్తూ ఉంటారమ్మా అందువల్ల మనకి ఖచ్చితంగా ప్రతి వారికి కూడా గరుడ పురాణము అనేది ఇప్పుడు అందుబాటులోనే ఉంది అది విధి విధానంగా మనకి దేవాలయంలో మాత్రమే ఆయా సందర్భాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం దాంట్లో తెలుసుకుందికి భక్తులకి అవకాశం ఉంది అవన్నీ కూడా మీరు చదివితే అసలు పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి అనేది మీకు దాంట్లో తెలుస్తూ ఉంటుంది దాన్ని మీరు చదువుతూ అవకాశాన్ని బట్టి ఏవి అధ్యాయాలు చదవాలో అవి తెలుసుకోండి అలాగే రాను రాని ఎపిసోడ్లో పాప పుణ్యాల గురించి ఇంకా ఖచ్చితమైనటువంటి విషయాలు తెలుసుకుందాము జై శ్రీరామ్ కాలర్ ఉన్నారు గురుగారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రమేష్ గారు ఓకే మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి రమేష్ గారు నమో వెంకటేశాయ జై శ్రీరామ్ అడగండి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అండి అదే వ్యాపారం చేస్తున్నారా నూట తొమ్మిది అంకెల్లో ఒక అంకె చెప్పండి నూట తొమ్మిది అంకెల్లో మీకు నచ్చిన అంకె చెప్పండి ఒకటి తొమ్మిదిలో చెప్పండి తొమ్మిదిలో తొమ్మిది లోపు చక్కటి పరిష్కార మార్గం చెప్తాను వినండి మనకి మా దర్బారు అందరి మనకి చక్కటి ఒక యంత్రం అనేది అంటే అది సర్వసిద్ధి యంత్రము అంటారు దాన్ని మీకు ధారణకి సిద్ధంగా ఉంచాము అది మీరు ధరించిన రోజుని పంచకళ్యాణి గుర్రము అని చెప్పి ఉంటుంది అవి మనకి అరుదుగా దొరుకుతూ ఉంటాయి అది ఎక్కడ ఉందో ఈలోపు మీరు దాన్ని వెతికి పెట్టుకోండి ఈ పంచకళ్యాణి గుర్రం మీద శ్రావణ మాసంలో ఒక రోజు అక్కడికి వెళ్ళి ఆ రౌతికి కొంత దక్షిణిచ్చి వేసి ఆ పంచకళ్యాణి గుర్రం మేము చెప్పినటువంటి సర్వసిద్ధి మహారాజసమ ఆ యొక్క యంత్రాన్ని వేసుకుని కొద్దిగా సవారీ చేయండి సవారీ దిగిన వెంటనే 41 రోజులకి సరిపడా ఆ యొక్క పంచకళ్యాణి గుర్రానికి అంటే అశ్వము అంటారు అశ్వానికి మనం చక్కగా గ్రాసానికి ఏమవుతుందో ఆ రౌతికిచ్చి వేయండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క జీరోలోకి వచ్చేసారని చెప్తున్నారు ఈ పంచకళ్యాణి గుర్రం మీద మీరు ఎప్పుడైతే ఎక్కి సవారీ చేస్తారో మీ యొక్క అదృష్టం అనేది మీకు ప్రత్యేకంగా కలిగి మేము పంపించినటువంటి యంత్ర బలం వల్ల మీకంతా కూడా మేలు జరుగుతుంది కుబేరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది నమో వెంకటేశాయ మరో కాలర్ ఉన్నారు గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నమో వెంకటేశాయ సమస్య అడగండి బాగున్నారా మన్సూనాచార్య గారు మా పాప మా ఇంట్లో గొడవ పడి మా పాప వైష్ణవండి అవునండి గొడవ పడి ఆమె ఏమంటే మన రిలేషన్ పెంచి చేసుకున్నదండి ఇప్పటి వరకు ఇంకో మూడేళ్ళు ఇప్పటి వరకు ఇంటికి వస్తలేదు ఆమె ఇప్పుడు తనంతట తాను పెళ్లి చేసుకున్నదానికి మేము ఆమె తనంతట తాను రాని మేము ఊరుకున్నాము మధుసూనాచార్య గారు మీ యొక్క సమస్య అర్థమైంది ఇది వ్యక్తిగత సమస్య అంటారు చక్కగా మా యొక్క దర్బారు మీరు ఆ నెంబర్ని ఖచ్చితంగా సంప్రదించండి మంచి పరిష్కార మార్గం చెప్తాను ఎందుకంటే ఇప్పుడు సభాముఖంగా ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను భారతదేశం సనాతన ధర్మంతో ఆధ్యాత్మికతతోటి ఎంతో పవిత్రంగా ఉంది అయితే రాను రాను ఏమవుతోందంటే వెస్ట్రన్ కల్చర్ అన్నది మన భారతదేశాన్ని కబడిస్తోంది దాంతో ఏమవుతుందంటే ఉత్తమ పురుషులంతా కూడా ఈ వెస్ట్రన్ కల్చర్ వల్ల వారి యొక్క ఉత్తమానికి చాలా భగ్నం ఏర్పడుతుంది అందువల్ల వెస్ట్రన్ కల్చర్కి ఎవరూ కూడా అట్రాక్షన్ అవ్వద్దు సనాతన ధర్మం చాలా గొప్పది ఆధ్యాత్మికంగా మీరు అంటే మీరు అడగచ్చు గురుగారు మరి వెస్ట్రన్ కల్చరు మేము వదిలించుకోవాలంటే ఏం చేయాలని ఒక్కసారి ఆధ్యాత్మికం వైపు మీరు తల తిప్పి చూడండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా వెస్ట్రన్ కల్చర్కి ఎవరూ కూడా గురి కావద్దు నేను సభాముఖంగా చెప్తున్నాను ఎందుకంటే సంఘటనలు ఆ రకంగా ఉన్నాయి మనకున్నటువంటి విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అది ఎలా జరుగుతుందంటే ఒక భక్తిలోకి వస్తేనే
మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ప్లస్ మనసు ఇవన్నీ కలిపి మనకి 11 గా ఉంటాయి వాటిని మనం ఏకాదశము అంటార మాట జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 మనసు కలుపుకొని 11 కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని మనసుని ఇవన్నిటిని కూడా మనం అదుపు చేసుకోగలిగితే మనంత మహారాజ్ ఎవరు ఉండరు అందుకని మీరందరూ కూడా శ్రీరామ నామాలు రాస్తే ఇవన్నీ కూడా మన అదుపులోకి వస్తాయి మానవుడికి ఇంద్రియ నిగ్రహం పెరిగి భక్తి మార్గం పెరిగి మన భారతదేశం ఆధ్యాత్మికతలోనే గొప్ప దేశంగా ప్రపంచ దేశాల్లోనే తలమానికంగా ఉంటుంది నమో వెంకటేశాయ జై శ్రీరామ్ ధన్యవాదాలు గురుగారు ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కని మంచి విషయాలు తెలియజేశారండి అలాగే మహావజ్రేశ్వరి అమ్మవార్లు ఈమెని సిద్ధి వజ్రేశ్వరి అంటారమాట ఈమె శ్రీశైలం పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఆమె అంటే ఆమెకి గుడి అనేది ఆమెకి అవసరం లేకుండా ఆ యొక్క చెట్టులు సంపెంగ చెట్లన్నీ కూడా ఆమెకి గుడిగా ఏర్పడ్డాయి శ్రీశైల పర్వత ప్రాంతాల్లో ఆమె వెలిసి ఉంది ఆమెకి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క దేవస్థానం లేదు అందువల్ల సిద్ధి వజ్రేశ్వరి అమ్మవారికి ప్రప్రథమంగా హైట్ నగర్ యందలి పసుమాపుల గ్రామ యందు రామగిరి గుట్ట యందలి ఈ యొక్క ధర్మ ధ్వజంతో పాటు వజ్రేశ్వరి అమ్మవార్ల యొక్క పంచాయతనాన్ని మేము అక్కడ ప్రతిష్ఠింపదలుచుకున్నాము అలాగే అక్టోబర్ నెలలో అమ్మవార్ల యొక్క మహాయాగాన్ని శ్రీచక్ర యాగాన్ని కూడా చేయి నిర్వహించాము రానురాని ఎపిసోడ్లో ఆ యొక్క ఆవశ్యకతంతా కూడా మీకు చెప్తాను మీరు విని ఆ యొక్క అమ్మవార్ల యొక్క ఆధ్యాత్మిక మహాయాగంలో పాల్గొని లోక కళ్యాణాన్ని గావించండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలండి చూసారు కదా ఇది ఇవాల్టి లోక కళ్యాణ మహాయజ్ఞ కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం